ఈరోజు మనతో పాటు ఉన్నారండి యోగా అండ్ నేచురోపతి డాక్టర్ షగుప్త గారు. సో మేరంతా ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మంది నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారండి. సో నైట్ నిద్ర రాక ఫోన్లు చూడడము, అట్ ద సేమ్ టైం ఏం చేయాలో తెలియక స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో దీనివల్ల మన ఫ్యూచర్లో మనమే హెల్త్ ప్రాబ్లం కొని తెచ్చుకుంటూ ఉన్నాం. సో ఈ ప్రాబ్లమ్ను న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఒక మంచి ఇంగ్రీడియంట్ అది కూడా మన ఇంట్లోనే ఉంది, ఇది నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకొని తీసుకోగలిగితే షూర్గా మీరు నిద్రలేని సమస్య నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు మేడం. సో అది ఎలా మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, నిద్రలేని సమస్యకు చక్కటి పరిష్కారం పాలు ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఈ రెండింటితో చాలా అంటే మన నిద్రలేని సమస్య నుంచి పూర్తిగా మన స్లీపింగ్ టాబ్లెట్ ఎలా యూజ్ అవుతుందో అలా పనిచేస్తుంది అంటున్నారు. సో ఎలా మేడం అది? బేసికలీ అసలు ఈ నిద్రలేని సమస్య ఎందుకు వస్తుందని మనం మాట్లాడుకుంటే చాలా మందిలో మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య ఇది. ఎందుకంటే పెద్దవాళ్ళలో ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉండడం వల్ల, ఓవర్ స్ట్రెస్ ఉండడం వల్ల, బాడీ ఎక్కువగా నరాలలో బలహీనత ఉండడం వల్ల కొంతమంది ప్రయత్నిస్తున్న నిద్ర లేక కొంతమంది పెద్దవాళ్ళలో కామన్గా ఉంటాయి. వాళ్ళు స్లీప్ యాప్నియా మిషన్స్ వాడడము, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళకు కానీ అండ్ చేతులు చేసుకుంటున్న సమస్య అని చెప్పాను కదా, పడుకోవడానికి తొందరగానే వెళ్తారు బెడ్ మీదకి, కానీ టు జస్ట్ ఒక 5 మినిట్స్ ట్రై చేస్తున్నా నిద్ర రావట్లేదని మొబైల్ పెట్టుకొని చేతిలో మొబైల్ తో తిప్పుతానే ఉంటారు. ఈవెన్ నేను కూడా మేడం నైట్ యాక్చువల్లీ పడుకోవాలని వెళ్తాను, 8:30 9 కల్లా పడుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతాను. బట్ ఏంటంటే అప్పుడు నేను ఫోన్ పట్టుకొని యూట్యూబ్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తూ ఉంటాను, నా పిల్లలు వచ్చి కూడా నా పక్కన ఉంటారు. సో వాళ్ళకి నిద్ర ఉండదు, నాకు నిద్ర ఉండదు. డెఫినెట్గా అండి, ఇది స్పెషల్లీ పిల్లల కోసం చెప్తున్నాను ఇక ఇది. ఎందుకంటే రీసెంట్గా మా క్లినిక్ వచ్చినప్పుడు పిల్లలు ఎన్నో రకాల సమస్యలు, ఇది మా పిల్లోడికి మోషన్ సరిగ్గా రావట్లేదు, మా పిల్లోడికి నరాలలో బలహీనత, ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి, హెయిర్ ఫాల్ అవుతుంది మా పిల్లలకి. 6th to 10th ఆర్ ఇంటర్మీడియట్ పిల్లల్లోని ఎక్కువ మంది వస్తున్నారు. పెద్దవాళ్ళతో ఎలాగైనా సరే మనకు ఓవర్ థింకింగ్స్, స్ట్రెస్లు ఉంటాయి కాబట్టి మనం నిద్రపోవడానికి ట్రై చేస్తాం, మొబైల్స్ మ్యాక్సిమం యూజ్ చేయం. కానీ చిన్నపిల్లల్లో ఈ సమస్యలు, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ సమస్యలు ఎన్ని రావడానికి కారణం, మొట్టమొదటి కారణం స్లీపే. మనం నిద్ర ఎప్పుడైతే టైంకి పడుకోమో పిల్లల్లో ఫస్ట్ వచ్చే కంప్లైంట్ కాన్స్టిపేషన్, మోషన్ సరిగా అవ్వదు అండ్ బరువు పెరగరు వాళ్ళు అండ్ ఫేస్ మీద పింపుల్స్, హెయిర్ ఫాల్ అనేది ఇంకా అధికంగా ఉన్న సమస్య ఇది. సో ఎందుకు ఈ సమస్యలన్నీ వస్తాయంటే నిద్ర, మనిషికి స్లీప్ ఎంత ఇంపార్టెంటో అది సఫర్ అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ నిద్ర లేకపోతే మనిషికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయిపోయి అధికంగా బరువు పెరిగినట్టు బ్లోట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో నిద్రలేమి సమస్య స్పెషల్లీ పిల్లవాళ్ళల్లో అధికంగా ఉండడానికి మెయిన్ కారణం మొబైల్స్. మొబైల్స్కి దూరంగా పెట్టి తొందర పడుకొని పెట్టి మార్నింగ్ తొందరగా లేచి వాళ్ళతో పాటు మీరు కూడా ఫిజికల్ యాక్టివిటీస్, యోగా కంపల్సరీ చేస్తూ అండ్ నేను చెప్పిన రెమెడీ మాత్రం ఒక 1 వీక్ రెగ్యులర్గా చేస్తే అద్భుతంగా నిద్ర పడుతుంది. దీంతోపాటు కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా ఎలా ప్రిపేర్, ఎలా మనం ప్లాన్ చేసుకుంటే ఇంకా దీనికి చాలా సపోర్టివ్గా ఉంటుందని నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు స్పెషల్లీ అండి కొంతమంది, నేను ఇప్పుడు ఆల్మండ్ మిల్క్ ఇది, సో 4 to 5 ఆల్మండ్స్, ఎందుకంటే చాలా మందికి నేను కౌ మిల్క్ తీసుకోమంటాను, ఆవు పాలు తీసుకోమంటుంటాను, బట్ ఇప్పుడు వచ్చే మిల్క్స్ అన్ని కల్తీ మిల్క్స్ అని చెప్పేసి మిల్క్ తాగడం కూడా ఆపేస్తున్నారు పిల్లలకి అయితే స్పెషల్లీ, వాళ్ళకే బోన్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తున్నాయి. సో మనం చేతులారా మనం హ్యాపీగా ప్రిపేర్ చేసుకున్న ఆల్మండ్స్ నేను ఏం చేస్తానంటే 4 to 6 ఆల్మండ్స్ ని నానబెట్టేసి ఒక 1 అవర్ ముందు తను తొక్కు తీసేసి కొద్ది వాటర్ వేసి మిక్సీ పట్టేసిన ఆల్మండ్ మిల్క్స్ ఇవి. సో ఇలా ఆల్మండ్ మిల్క్ ని మనము మంచిగా జస్ట్ తాగే ముందు గోరువెచ్చగా వేడి చేసుకోవాలంతే. ఆ వేడి చేసుకున్న తర్వాత దీంట్లో అద్భుతంగా పనిచేసేది మనము వేయించిన శనగలు అంటారు. ఈ వేయించిన శనగలు మంచి బలము అండ్ స్లీప్ ప్రాబ్లమ్ని 100% మీకు చాలా రెట్టింపు చేస్తుంది. మీరు చాలా నిద్రలో ఉలికి పడడం కానీ, కొంతమందికి చాలా బాడీ, కొంతమందికి చిన్నపిల్లలు స్పెషల్లీ యూరిన్కి వెళ్ళిపోతుంటారు మనం నిద్రలో కూడా, అలాంటి సమస్యలు కానీ నరాల బలహీనత సమస్యలు కానీ మంచి స్ట్రెంగ్త్నింగ్గా పనిచేసేవి ఈ మంచి ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉన్న ఈ శనగలు, ఈ వేయించిన శనగలు. ఈ వేయించిన శనగల్ని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని మన ఆల్మండ్ మిల్క్లో కానీ, ఆవు పాలు ఉంటే ఆవు పాలు అయినా పర్లేదు, దీంట్లో వేసుకొని ప్రతిరోజు పడుకునే ఒక 1/2 hour ముందు ఇది చేసి, దాంతోపాటు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను నేను మీకు, అండ్ పడుకునే ముందు మనం పగలంతా తిరిగి వస్తామా, అదే స్వెట్తో అదే డ్రెస్తోనే వెళ్ళి పడుకుంటాము, సో ఎక్కడ నిద్ర వస్తుంది? డెఫినెట్గా నిద్ర రాదు. ఒక మనిషి బయట నుంచి వచ్చిన తర్వాత మంచిగా నీట్గా గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసి మన కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని రూమ్లో లైట్ ఆపేసి ప్రశాంతంగా మొబైల్స్కి దూరంగా పెట్టి
పిల్లలకు కానీ పెద్దవాళ్ళ కానీ చెప్తున్నాను. సో ఇది పెద్ద డిసీజ్ కాదు, దీనికోసం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు, దీనికోసం మిషన్స్ వాడాల్సిన అవసరం లేదు. స్లీప్ యాప్నియా మిషన్స్ ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయాయి. చిన్న పిల్లలకి స్లీప్ యాప్నియా మిషన్, పెద్దవాళ్ళు కూడా స్లీప్ యాప్నియా మిషన్. అసలు నిజమండి, ఇది ఒక దానివల్ల లంగ్ కెపాసిటీ పడిపోయి, హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గిపోయి, ఐరన్ తగ్గిపోయి, ఎన్నో రకాల సమస్యలు. ఫస్ట్ నిద్రలేమి సమస్య ఒక 1 వీక్ ముందు నుంచి ఉందంటే ఈ మిల్క్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి మొబైల్ దూరంగా ఉండి రూమ్ లైట్లు పడుకో ఆపేసేయండి. 8:30-9 కల్లా పడుకుంటారు. ఈ మధ్య చాలా మందికి ఒబేసిటీ అని వెయిట్ లాస్ కోసం మా దగ్గరికి వచ్చినా కూడా అన్ని ప్యాటర్న్ల కంటే ఇంపార్టెంట్ స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేస్తాం మేము. మీకు స్లీప్ కరెక్ట్ గా ఉంటేనే మీరు 10 రోజుల్లో ఆటోమేటిక్గా 2.5 కేజీలు తగ్గుతారు. మీ బాడీ మంచి క్యాపబిలిటీ ఉంది తగ్గే క్యాపబిలిటీ. మీ డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్ వల్ల మీరు బరువు తగ్గట్లేదు. మీ బాడీలో బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ కూడా రావడానికి మెయిన్ కారణం ప్రొలాంగ్ లేట్ నైట్ స్లీప్స్ అంటే మనం లేట్గా లెగడము, లేట్గా పడుకోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళకు క్లియర్గా క్లుప్తంగా చెప్పి అండ్ ఈ బెస్ట్ అద్భుతమైన రెమెడీని చెప్పడం వల్ల ఎంతోమంది అద్భుతమైన రిజల్ట్స్ని పొందగలిగారు. అండ్ మీ అందరికీ ఈ వీడియో నేను షేర్ చేయడానికి కారణం ఏంటంటే, సో ఒక కంటెంట్ మనం ఇస్తున్నాం అంటే దాంట్లో అద్భుతమైన రిజల్ట్స్ రావాలి, అట్ ద సేమ్ టైం దీంట్లో న్యూట్రిషన్ కూడా ఉండాలి. సో కాబట్టి ఈ ఆల్మండ్ మిల్క్ విత్ కాంబినేషన్ ఆఫ్ వేయించిన శనగల్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను మీకు. జస్ట్ మనం ఆల్మండ్స్ ని 4-5 ఆల్మండ్స్ ని మనం 1-2 అవర్స్ ముందు నానబెట్టి తొక్కు తీసి ఇలా పాలు చేసుకుంటాం. చేద్దాము. సో ఏంటంటే ఇప్పుడు మనం ఇలా చేసిన దాన్ని వేయించిన శనగ ఉంటాయి కదా, దీని స్కిన్ తీసేసుకొని మనం జస్ట్ ఒక మ్యాక్సిమం 1 స్పూన్ అయినా సరిపోతాయి. సో స్కిన్ తీసేసుకొని, స్కిన్ అయితే డైజెషన్ అవ్వదు తొందరగా, సో స్కిన్ లేకుండా తీసుకుంటే బెటర్ అన్నమాట. ఇప్పుడు సత్తు పౌడర్ అని దొరుకుతుంది కదా, సో ఆ పౌడరే దాన్నే వేయించిన శనగల పౌడర్నే సత్తు పౌడర్ అంటారు అన్నమాట. సో అదైనా తీసుకోవచ్చు. ఇలా గోరువెచ్చిన ఆయన మిల్క్ ని అందులో వేసేసుకుని కలుపుకొని తాగడమేనా మేడం? అంతే. ఓకే, దీంతో పాటు ఫుడ్ కూడా ఏమైనా మార్పులు చేసుకోవాలండి. మనము జంక్ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు, అది అందరూ తెలిసిన విషయం. ఈ ప్యాకెట్ ఫుడ్లు, ఈ జంక్ ఫుడ్స్ మాక్సిమం బంద్ చేసేస్తే బెటర్. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ ని మనం ప్రతిరోజు పడుకునే ఒక 1/2 అవర్ ముందు, మన ఆవు పాలు దొరికితే భేషుగ్గా పనిచేస్తాయి, ఇంకా మంచిగా యూజ్ అవుతుంది. పిల్లలకైతే ఇంకా బోన్ కెపాసిటీకి, కాల్షియం కి, సో నిద్రలేమి సమస్యకి ఆవు పాలు చాలా మంచివి, శ్రేష్టకరం. ఆవు పాలు ప్రాపర్గా దొరకకపోతే మాత్రం మనం ఇంట్లో ప్రిపేర్ చేసి ఆల్మండ్ మిల్క్ బయట కూడా కొనకండి. ఒక 4-6 ఆల్మండ్స్ని ప్రతి ఈచ్ పర్సన్కి 6 ఆల్మండ్స్ ఒక 1-2 అవర్స్ ముందు నానబెట్టేసి దాని స్కిన్ తీసేసి మా పాలు చేసుకుంటే ఇలా పాలవుతాయి. దీంట్లో మనం జస్ట్ వేయించిన శనగల్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని 1 స్పూన్ కలుపుకొని తాగండి. అండ్ నేను చెప్పినట్టు పడుకునే ముందు కంపల్సరీ స్నానం చేయాలి, వితౌట్ స్నానం. అండ్ పొద్దునే లేచిన వెంటనే యోగా కానీ చేయకపోతే మాత్రం మీరు ప్రయత్నిస్తున్న కొలది అది అడిక్షన్ అవుతుంది, అది కూడా వర్క్ చేయడం ఆగిపోతుంది. మార్నింగ్ లేచాక 1 అవర్ యోగా, అండ్ పడుకునే ముందు మంచిగా కంఫర్టబుల్ డ్రెస్ చేసుకుని స్నానం చేసి అండ్ ప్రశాంతంగా ఈ ఆల్మండ్ మిల్క్ విత్ శనగల పౌడర్ కలుపుకొని తాగితే మాత్రం మంచి నిద్ర పడుతుంది. అండ్ పెద్దవాళ్ళలో ఈ స్లీప్ యాప్నియా మిషన్ వాడుతున్న వాళ్ళలో వాళ్ళ క్రానిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర పట్టదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇంకొక బెస్ట్ ట్రీట్మెంట్ చెప్తున్నాను. ఏం లేదు, ట్రీట్మెంట్ అంటే హాట్ ఫుడ్ బాత్ అంటారు. సో వేణీళ్ళు ఒక 1/2 బకెట్ వేణీళ్ళలో తీసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. ధనియాలు నరాలను స్టిమ్యులేట్ చేస్తాయి, సో స్లీప్ని తొందర పట్టేటట్టు చేస్తాయి అన్నమాట. సో 1/2 బకెట్ వేణీళ్ళలో 1 స్పూన్ ధనియాలు వేసుకొని పిక్కలు నానేంత వరకు మన కాళ్ళు పెట్టుకోవాలి. 10 నిమిషాలు అలా కాళ్ళు పెట్టి తీసిన తర్వాత కొబ్బరి నూనె కానీ మన నువ్వుల నూనె కానీ తీసుకొని అరికాలకు 2 డ్రాప్లే అరికాలకు బాగా రాసుకొని నేను చెప్పినట్టు మంచి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని రూమ్లో లైట్ ఆపేసుకొని ఈ పడుకునే 1/2 అవర్ ముందు ఇలా మిల్క్ తాగితే మాత్రం స్లీప్ యాప్నియా మిషన్ వాడేవాళ్ళు కానీ స్లీప్ కోసం మెడిసిన్స్ వాడేవాళ్ళు కానీ 100% వర్క్ చేసే రెమెడీస్ ఇవి ఇస్తారని నమ్ముతున్నాను నేను. ష్యూర్ మ్యామ్, తప్పకుండా మన పరీక్షలు కూడా మీరు కూడా చూసారు కదండి, ఇలా ప్రిపేర్ చేసుకొని ఆల్మండ్ మిల్క్ అండ్ ఉప్పు శనగలు, సో ఈ రెండింటి ఆ పౌడర్ని మనము దీంతో వేసుకొని మిక్స్ చేసుకొని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మేడం కూడా చెప్పారు 1 వీక్ రెగ్యులర్గా పాటించండి, షూర్గా మీకైతే నిద్ర పడుతుంది హ్యాపీగా అని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ డైట్ కూడా మీ ఫుడ్ ప్యాటర్న్ కూడా డైట్ కూడా మార్చుకోండి. ఇలా జంక్ ఫుడ్లు ఇవన్నీ తీసుకోకుండా దీన్ని రెగ్యులర్గా 7 డేస్ మీరు అయితే తీసుకోగలిగితే షూర్గా మీరైతే ఈ నిద్రలేని సమస్య నుంచి బయటపడతారని మేడం చెప్తున్నారు కదా. షూర్గా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద మేడం నెంబర్స్ కాల్ అవుతుంది, మేడం మీరు కూడా మీరు కాల్ చేయొచ్చు. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఎంత మంచి రెమెడీ చెప్పారు, థ్యాంక్ యూ.